ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వస్తుందని, మార్చిలో ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. ఈసారి నెల రోజుల ముందే ఎన్నికలుంటాయన్న అంచనాలతో అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షాలు యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ యువనేత నారా లోకేష్ తన యువగళాన్ని ముందుగానే ముగించేశారు. ఎన్నికలకు సన్నద్ధమయ్యే ఉద్దేశ్యంతోనే త్వరగా పాదయాత్రకు ముగింపు పలికారు. ప్రస్తుతం టీడీపీ జనసేన సీట్ల పంపకాల్లో మునిగిపోయాయి. ఈసారి త్వరగా అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పిన చంద్రబాబు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. అయితే జనసేనతో సీట్ల చిక్కుముడే రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది. జనసేనకు 25 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలను టీడీపీ ఆఫర్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం 50 అసెంబ్లీ, 7-8 పార్లమెంటు స్థానాలు కోరుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలే కలిసి వెళతాయా, లేక బీజేపీ కూడా కలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బీజేపీ కూడా ఆ రెండు పార్టీలతో కలిస్తే లెక్కలన్నీ తారుమారయ్యే అవకాశం ఉంది. పొత్తుల్లో ఎవరికి టికెట్ రాకపోయినా గోడ దూకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే అందరినీ సమన్వయం చేసుకుంటూ, అసంతృప్తులను బుజ్జగించుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సీట్ల లెక్కలు తేల్చే పనిలో బిజీగా ఉన్న బాబు జనసేనతో కలిసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసే బస్సు యాత్రలు చేస్తారనే టాక్ వినిపిస్తోంది. దాదాపు 100 నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర చేశారు. మిగతా 75 నియోజకవర్గాలను లోకేష్ కవర్ చేయనున్నారని అంటున్నారు. ఆ దిశగా ప్రతిపక్ష పార్టీల రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఇక అధికార వైసీపీ కూడా తగ్గేదేలే అంటోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు, ఇతరత్ర సరికొత్త వ్యూహాల్లో భాగంగా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు ఆ పార్టీ చెక్ పెడుతోంది. తెలంగాణలో కేసీఆర్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ సిట్టింగ్లకే మళ్లీ సీట్లు ఇచ్చి అధికారాన్ని కోల్పోయారు. అలాంటి తప్పులు చేయకుండా జగన్ సర్కార్ జాగ్రత్తలు పడుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న చోట హైకమాండ్ సమూల మార్పులకు సిద్ధమవుతోంది. ఎవరేమనుకున్నా తన అజెండాను అమలు చేస్తామంటోంది. ఈ దిశగా కార్యాచరణ కూడా కొంతమేర అమలుకు వచ్చింది. 60కి పైగా స్థానాల్లో సీఎం జగన్ అభ్యర్థులను మార్చనున్నారని చెబుతున్నారు. అందులో 10 మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేస్తుండగా మరికొందరికి స్థానచలనం కల్పిస్తున్నారు. ఇప్పటికే 11 ఇన్ఛార్జీలను మార్చేశారు. దీంతో తాడేపల్లి నుంచి ఫోన్లు వస్తున్నాయంటేనే ఉలిక్కి పడుతున్నారట వైసీపీ ఎమ్మెల్యేలు. ప్రకాశం జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లాలో మరో 3కి టికెట్ లేదని చెప్పేశారు. అటు చిత్తూరులోనూ 5-6 మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ పెద్ద ఎత్తున అభ్యర్థుల మార్పులు, చేర్పులు ఉంటాయనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతం మరో లీక్ వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ ఉమ్మడి కృష్ణా జిల్లాపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. పక్క జిల్లాల పరిణామాలు చూసి కొందరు కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యారు. జగన్తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. వారికి ఎలాంటి హామీ వచ్చిందో తెలియదు. మార్పు ఖాయమన్నది మాత్రం వాళ్ళు మొహాల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఒకరిద్దరికి ఇబ్బందులు తప్పవని తేలిపోయింది. టికెట్ రాని నేతలందరినీ తాడేపల్లికి పిలిపించుకొని బుజ్జగిస్తున్నారు ముఖ్యమంత్రి. ఏ ఒక్క నాయకుణ్ణి వదులుకోబోమని, మళ్లీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా న్యాయం చేస్తారని భరోసానిస్తున్నారట. ప్రకాశం జిల్లాలో దర్శితో పాటు కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్, బుర్రా మధుసూదన్ యాదవ్, అన్నా రాంబాబులను మార్చాలని వైసీపీ అధినేత నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తొలి జాబితాలో మంత్రి సురేష్ ను కొండపి నియోజకవర్గానికి మార్చారు. సంతనూతలపాడు ఎమ్మెల్యేపై వేటు వేశారు. అద్దంకి ఇన్ఛార్జిగా కొత్త నేతను నియమించారు. 2 జిల్లాలోని 3 ఎమ్మెల్యేలపై వేటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ ను పక్కన పెట్టి అక్కడ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని రంగంలోకి తేవాలన్న నిర్ణయం జరిగిపోయింది. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును తప్పించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారట. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ ను కూడా తప్పించాలన్న నిర్ణయానికి ఆ పార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ బీసీ సామాజిక వర్గ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలన్న భావనతో ఉన్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక నాయకుణ్ణి కనిగిరి నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనతో సీఎం ఉన్నారని అంటున్నారు. అందుకు అనుగుణంగా 1-2 పేర్లు చెప్పి పరిశీలన చేయాలని సీఎం జగన్ కొందరు నాయకులను ఆదేశించినట్లు తెలిసింది. అంతేకాక కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లో పార్టీ తాజా ఆలోచనకు అనుగుణంగా శ్రేణుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఐపాక్ ప్రతినిధులతో తక్షణ సర్వే కూడా చేయిస్తున్నారట. ఇక తూర్పుగోదావరి జిల్లాలో 3 సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు ఊస్టింగ్ అయ్యాయి. పత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం ఎమ్మెల్యేలు పర్వత పూర్ణచంద్రారావు, జ్యోతుల చంటిబాబు, పెండెం దొరబాబులకు జగన్ షాక్ ఇచ్చారు. ఆ 3ని అమరావతికి పిలిపించుకుని మాట్లాడిన జగన్ అక్కడ పోటీ చేసే అభ్యర్థులకు సహకరించాలని ఆదేశాలు జారీ చేశారట. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులు, చేర్పులు చేస్తున్నారు.
చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలీసాను అమలాపురం ఎంపీగా పంపనున్నారు జగన్. ఎలీసా స్థానంలో మోషన్ రాజు వియంకుడికి అవకాశం ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు పోలవరం ఎమ్మెల్యే బాలరాజును అరకు ఎంపీగా పంపాలనే యోచనలో జగన్ ఉన్నారట. పోలవరంలో బాలరాజు స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తారని అంటున్నారు. ఇక తణుకు ఎమ్మెల్యే మంత్రి కారుమూరిని ఏలూరు ఎంపీగా పంపనున్నారట. తణుకు నుంచి చీర్ల రాధయ్యకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానిని కూడా మరో చోటుకు మార్చే ఆలోచనలో జగన్ ఉన్నారట. ఏలూరులో నాని ప్లేస్ లో బీసీలకు ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలోనూ సీట్ల వేడి రాజుకుంది. ఎవరికి టికెట్లు ఉంటాయో ఎవరికి ఊడతాయో అన్న టెన్షన్ లో అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 5 ఎమ్మెల్యేల సీట్లకు జగన్ ఎసరు పెడుతున్నట్లు తెలుస్తోంది. నగర విషయం కొలిక్కి వచ్చిందని, రోజాకు టికెట్ లేదని అంటున్నారు. మరో 4 చోట్ల కొత్త వారికి అవకాశం ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇంకా మార్పులు జరగవచ్చునని చెబుతున్నారు. ఒకరిద్దరికి మాత్రం నియోజకవర్గ మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలకు మొండి చేయి ఖాయంగా కనిపిస్తోంది. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరిని ఇన్ఛార్జ్ పదవి నుంచి తీసేశారు. కృష్ణా జిల్లాలో గన్నవరం నుంచి గెలుపొంది ఆ తర్వాత వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ సీటుకు కూడా ఎసురు పెట్టినట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీ గన్నవరంలో పోటీ చేస్తే అక్కడ గెలిచే అవకాశం లేదని ఐపాక్ బృందంతో పాటు పార్టీ నేతలు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వంశీని వ్యతిరేకించే దుట్టా రామచంద్రారావు తాను వంశీకి మద్దతు ఇవ్వబోనని తెగేసి చెప్పారు. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోయిన యార్లగడ్డ వెంకట్రావు గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. నియోజకవర్గంలో పరిణామాలను తెలుసుకున్న వైసీపీ హైకమాండ్ వల్లభనేని వంశీని గన్నవరంలో కాకుండా పెనమలూరు పంపిస్తే ఎలా ఉంటుందని పరిశీలిస్తోంది. పెనమలూరులో ఉన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే పార్థసారథిని గన్నవరం నుంచి పోటీ చేయించే అంశాన్ని కూడా హైకమాండ్ పరిశీలిస్తోంది. ప్రధానంగా గన్నవరంలో పార్థసారథి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటం, ఇదే సామాజిక వర్గానికి చెందిన ముద్దరపోయిన వెంకటేశ్వరరావు కూడా గతంలో ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించడాన్ని ఈ సందర్భంగా వైసీపీ నేతలు పరిగణనలోకి తీసుకున్నారు. వంశీ ఇటీవల ముఖ్యమంత్రిని కలిసేందుకు తాడేపల్లి సీఎం నివాసానికి వెళ్లారు. వంశీతో పాటు కొడాలి నాని, జోగి రమేష్ కూడా ఇన్ఛార్జ్లను మార్చేసిన రోజే తాడేపల్లికి వెళ్లారు. ఆ తర్వాత వీరి ముగ్గురితో పాటు పేర్ని నాని, సింహాద్రి రమేష్ కూడా ఆ సమయంలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఏం జరిగిందనేది బయటకు రాకపోయినప్పటికీ గన్నవరం, పెనమలూరులో సీట్లు పరస్పర మార్పిడి ఉంటుందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా వై నాట్ 175 అంటోన్న జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చేస్తానని ముందు నుంచి చెప్పినట్టే చేస్తున్నారు. అయితే వైసీపీలో భారీగా అభ్యర్థుల మార్పు ఉంటుందంటున్న ఊహాగానాలతో రెబల్స్ తిరుగుబాటు చేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మొదటికే మోసం వస్తుందేమో అన్న ఆందోళన అధిష్టానంలో కనిపిస్తోంది. టికెట్ రాని నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తే పరిస్థితి చేదాటిపోతుందని భయపడిపోతున్నారట జగన్. అసమ్మతి నేతల విషయంలో జగన్ టీం ఎలా ముందుకెళ్తోంది, టీడీపీ జనసేనల పొత్తు వ్యూహాలను ఏ విధంగా ఎదుర్కొంటోంది అనేది చూడాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.